వెల్కమ్ టు ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారిలో అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా ఉంటుందని సర్వేలో వెల్లడైంది. అలాగే సంపన్న కుటుంబాల వారిలో కూడా ఎక్కువగా ఈ రక్తపోటు కనబడుతోంది. ఇందుకు ఆహార విషయంలో క్రమబద్ధత లేకపోవటం, ఎక్కువగా కూర్చొని చేసే పనులకే అలవాటు పడటం ద్వారా రక్తపోటు రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొండ కోణల్లో ఉంటున్న గిరిజనులలో రక్తపోటు సమస్య తక్కువగా ఉండటం విశేషం. ఒరిస్సాలోని ఓరాన్ గిరిజన తెగలో 1000 మందిలో కేవలం 4 అధిక రక్తపోటు ఉండటంగా, ఢిల్లీలో 1000 మందిలో 125 మందికి ఉన్నట్టు తేలింది. దీనిని బట్టి పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎంత అధికంగా ఉందో తేలిగ్గా అర్థమవుతుంది. గిరిజనులు కఠినమైన శారీరక శ్రమ చేస్తారు. వాళ్ళు తీసుకునే ఆహారం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. వీటి వలన వారికి రక్తపోటు రావటం అనేది చాలా తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. పైగా వారిలో వయసుతో పాటు రక్తపోటు కూడా పెరగడం లేదు. రక్తపోటును నియంత్రించటంలో కాల్షియం, పీచు పదార్థాలు ఉపయోగపడతాయని గుర్తించాలి. అధిక రక్తపోటుపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రతి సర్వేలోనూ ఒక విషయం మాత్రం స్పష్టంగా తేలింది. స్థూలకాయానికి అధిక రక్తపోటుకు సంబంధం ఉంటుంది. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు 3 రక్తపోటును ప్రభావితం చేస్తాయని పరిశోధనల్లో స్పష్టంగా తేలింది. పిండి పదార్థాలు తగ్గించి మొత్తం ఆహారంలో కొవ్వు పదార్థాలను 25% తగ్గించగలిగితే రక్తపోటు తక్కువ అవుతుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పొటాషియం ఎక్కువగా ఉండే చేపలు, కూరగాయలు వంటి వాటిని తీసుకోకపోతే రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటుపై కాల్షియం ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది మాత్రం ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. ప్రయోగశాలల్లో చేసిన పరిశోధనల్లో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉంటే శాకాహారం తీసుకునే వారిలో రక్తపోటు సమస్య తక్కువగా ఉంటుందని నిర్ధారణ అయ్యింది. అయితే వయసు, వృత్తిపరమైన ఒత్తిడి కూడా రక్తపోటును ఎంతో కొంత ప్రభావితం చేస్తాదన్నది మాత్రం నిజం. కాబట్టి అధికంగా తినకుండా ఉండటం వలన కూడా రక్తపోటును అధిగమించవచ్చు. మనిషికి శారీరక శ్రమ కూడా ఎంతో అవసరం. దీని వలన కూడా రక్తపోటు రాదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మరి ఒకసారి యాక్టివేట్ అవ్వండి. ఈ ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్ను మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.